టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈరోజు గులాబీ దళపతి తన 67వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఉద్యమ నాయకుడు తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరుగుతున్నాయి. 60 ఏళ్ల ప్రజల తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, రాష్టపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు, ఇతర ముఖ్యమంత్రులు, మంత్రులు ఆయనకు విశేష చెబుతున్నారు. ఇక కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోటి వృక్షార్చన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పుట్టినరోజున కోటి మొక్కల నాటాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి సినీ రాజకీయ సెలబ్రిటీలందరూ మద్దతు పలికి ట్వీట్లు చేస్తూ మొక్కలు నాటుతున్నారు. కేసీఆర్ పుట్టినరోజున హైదరాబాద్ సహా తెలంగాణలోని ఆలయాల్లో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మదేవికి బంగారు చీరను టీఆర్ఎస్ నేతలు సమర్పించారు. దాతల సహకారంతో 2.5 కేజీల బంగారంతో రూపొందించిన ఈ చీరను అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బహుకరించారు. ఇక జలవిహార్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జీవితంపై 30 నిమిషాల డాక్యుమెంటరీని తలసాని విడుదల చేస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడి చివరకు ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సిద్ధించాక ఒక దఫా 5 ఏళ్ల కాలం పూర్తి చేసిన కేసీఆర్ ఇప్పుడు బాగా సైలెంట్ అయ్యారు. మునుపటి పాలన వాడివీడి బాగా తగ్గించారు. అంతకుముందు ఆంధ్ర నాయకులు ఎవరు విమర్శించినా, తెలంగాణకు అన్యాయం జరిగినా ఉవ్వెత్తున ఎగసి ప్రత్యర్థులకు దిమ్మదిరిగేలా ఆరోపణలు చేసే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బాగా నెమ్మదించారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని పట్టాలెక్కించేందుకు కేసీఆర్ పలు ప్రయత్నాలు చేశారు, వ్యూహాలు పన్నారు. ముందు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అనంతరం దేశం ఆకర్షించేలా పలు అద్భుత పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను వృద్ధి రేటులో దూసుకుపోనిస్తున్నారు. 19.5% వృద్ధి రేటు ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందంటే అది కేసీఆర్ పథకాల చలువే. సంవత్సరం తిరిగేసరికి తెలంగాణలో పార్టీని, పాలనను గాడిలో పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత చాలా బాధ్యతలను దించేసుకున్నారు. హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికలను కొడుకు కేటీఆర్ కొప్పగించి సేద తీరారు. పెద్దగా జిల్లాల పర్యటనకు కూడా వెళ్లడం లేదు. అంతా ఇంట్లోనే కూర్చొని అధికారులు, మంత్రులను రమ్మని సమీక్షిస్తూ పనులను, పాలనను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం 7 ఏళ్ల తెలంగాణ పాలన ముగిశాక ఇన్నాళ్లు తాను ఉద్యమంలో, రాజకీయంలో పడి కోల్పోయిన సరదాలను, కుటుంబ బంధాలను కేసీఆర్ ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పాలనను కేటీఆర్ కొప్పగించేసి అధికారులను పురమాయిస్తూ, మంత్రులతో కమిటీలు వేసి చక్కదిద్దుతూ కేసీఆర్ ఇంటికే పరిమితమవుతున్నారు. తాను కోల్పోయిన కుటుంబ బాధ్యతలను, బంధత్వాలను ప్రస్తుతం అనుభవిస్తున్నారు. కేసీఆర్ కు తన మనవడు కేటీఆర్ కొడుకు హిమాంశు అంటే చాలా ఇష్టం. తాత కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట మడకశిర వెళ్లినా, ఏదైనా చారిత్రక ప్రదేశానికి వెళ్లినా, లేక క్రిస్మస్, రంజాన్, ఇఫ్తార్, విందులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లినా మనవడు హిమాంశును తప్పక తీసుకువెళ్తారు. మనవడితో తన జ్ఞాపకాలను పంచుకుంటారు. కేసీఆర్ ఇంట్లో ఆయన తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి హిమాంశునేనట. కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేటీఆర్ ఇంటికే పరిమితమైన చిన్న చిన్న సందర్భాలలో పాల్గొనక ఎంపీ కవిత మాత్రం నాన్నపై ప్రేమతో ఘనంగా కేసీఆర్ బర్త్డే నిర్వహించారు. బల్కంపేట అమ్మవారికి టీఆర్ఎస్ నేతలు తెచ్చిన 2.5 కిలోల బంగారు చీరను బహుకరించారు. నాన్న అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చారు. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.